దేశానికి ఆదర్శవంతమైన కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకం పేదింటి తల్లిదండ్రులకు మనోధైర్యాన్ని ఇస్తుందని నర్సాపూర్ ఎమ్మెల్యే చిల్ముల మదన్రెడ్డి పేర్కొన్నారు. శివంపేట ఎంపీడీఓ కార్యాలయంలో తహసీల్దార్ రవికుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే మదన్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై 55 మంది లబ్ధిదారులకు 55,06,380 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మదన్రెడ్డి మాట్లాడుతూ, ఆడపిల్లలను కన్న తల్లిదండ్రులు బాధను గుర్తి ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ప్రవేశపెట్టారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హరికృష్ణ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు మన్సూర్, పీఎస్సీఎస్ చైర్మన్ వెంకట్రామరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు రమణగౌడ్, మండల పరిషత్ ఉపాధ్యక్షులు రమాకాంత్ రెడ్డి, స్థానిక సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, తహసీల్దార్ రవికుమార్, ఆర్ఏ కిషన్, శ్రీకాంత్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు లావణ్య మాధవరెడ్డి, స్థానిక సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు బాగా మేధస్సులో ఆలోచన చేసి గెలవాళ్ళ అందరిని బాధను పడగొట్టాలండి. కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చేయాలనే ఉద్దేశంతో ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు పెట్టి దాని తర్వాత మేమందరం కూడా ముఖ్యమంత్రి గారు అడిగి మా దగ్గర బీసీలు బాగుంటారు, ఏబీసీలు ఉంటారు, వాళ్ళందరికీ ఇవ్వవలసిన అవసరం ఉందంటే మరి పెద్ద వృద్ధం చేసుకొని ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి కూడా అరువులైన వారికి అందరికీ కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తున్న సంగతి మన అందరికి తెలిసిన విషయమే. మొదటి 55 వేలతో స్టార్ట్ చేసి తర్వాత 75 వేలు చేసి అన్ని కూడా సరిపోయే ఉద్దేశంతో 100,16,000 రూపాయలు ఇచ్చి మన అందరం ఆత్మకూడదు కనుక మా అక్క జిల్లాలో అందరూ కూడా మరి పిల్లల తల్లిదండ్రులు తల్లు పిల్లలు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.